హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా విలేజ్ టీవీ మా లేటెస్ట్ వీడియోలను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ తీగ మొక్కలు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా విరివిగా కనిపిస్తాయి రోడ్లకు ఇరువైపుల కంచెల వెంట పొలాల వెంట ఎక్కువగా కనిపిస్తాయి ఈ తీగజాతి మొక్కలు దాదాపు అందరూ చూసే ఉంటారు ఈ తీగ మొక్కను దోసరి తీగ చీపురు తీగ సిబ్బి తీగ అని పిలుస్తారు సంస్కృతంలో పాతాల గరుడి అని పిలుస్తారు ఈ దోసరి తీగ మొక్క మెనిస్పెర్మేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం కోకిలస్ ఇరిటస్ అని అంటారు ఈ తీగ మొక్కలను భారతీయ ఆయుర్వేదంలో పూర్వం నుండి అనేక రోగాలకు ఔషధంగా వాడుతున్నారు అంతేకాదు మన దేశంలో రైతులు గిరిజనులు ఖచ్చితంగా ఔషధంగా ఉపయోగిస్తున్నారని ఒక నమ్మకం దీనిని ఇంగ్లీష్లో బ్రూమ్ కీపర్ అని కూడా పిలుస్తారు ఈ తీగ మొక్కను ఒక సాంప్రదాయ వైద్యంగా తరతరాలుగా ఉపయోగిస్తున్నారు ఈ తీగ మొక్కను ఉపయోగించి ఏ విధంగా ఔషధంగా వాడేవారో ఏ ఏ రోగాలు నయం చేయటానికి వాడేవారో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం మన రైతు సోదరులు ఈ మొక్కను ఉపయోగించి ఒంట్లో వేడిని సులభంగా తగ్గించుకునేవారు రైతులు పగలంతా ఎండలో పనిచేసి ఒంట్లో వేడి ఉండి మలమూత్రం వెంట రక్తం పడుతుండేది ఇటువంటి సమయాల్లో ఈ తీగ మొక్కను ఉపయోగించి ఒంట్లో వేడి క్షణాలలో తగ్గించుకునేవారు దానికి వారు ఇలా ఔషధంగా వాడేవారు ముందుగా దోసరి తీగ ఆకులను సేకరించుకుని ఆ ఆకులను శుభ్రంగా కడగాలి గిన్నెలో ఆకులను వేసుకొని ఆ గిన్నెలో కొంచెం నీరు పోసి ఆకులను బాగా పిసకాలి ఇలా పది నిమిషాల వరకు పిసికి రసం వచ్చే వరకు ఉంచి తరువాత ఆకులను తీసివేయాలి ఇలా ఆకులను తీసివేసాక పది పదిహేను నిమిషాలు ఆగితే అది గడ్డలా మారుతుంది దీనిని ఎవరైనా తినవచ్చు ఏమీ కలపకుండా తినటం మంచిది లేదా రుచికి పటికి బెల్లం కానీ మామూలు బెల్లం కానీ కలుపుకొని తినవచ్చు ఇలా దీనిని రైతులు వేడి చేసినప్పుడు ఐదు లేదా ఆరు స్పూన్లు తినేవారు ఇలా తినగానే ఒంట్లో వేడి క్షణాలలో పోతుంది మలమూత్రం వెంట రక్తం పడడం ఆగిపోయి శరీరానికి ఆరోగ్యాన్ని పంచుతుంది ప్రస్తుతం దేశంలో వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఇలా తినటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఈ తీగ మొక్క యాంటీవైరల్ ధర్మాలను కలిగి ఉంటుంది కాబట్టి దీనిని తినడం వల్ల వైరస్ మన శరీరాన్ని తాకను కూడా త్రాకలేదు ఈ విధంగా తినటం వల్ల మనకు మన శరీరానికి కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ విధంగా ఐదు లేదా ఆరు స్పూన్లు రోజు తింటే ఒక వారానికి ఒంట్లో వేడి తగ్గి మరియు రోగనిరోధక శక్తి అమాంతం పెరిగి ఏ వైరస్ మన శరీరాన్ని తాకకుండా ఉంటుంది ఈ విధంగా తింటే నరాల బలహీనత శాశ్వతంగా పోయి నరాలకు శక్తి చేకూరుతుంది మరియు శారీరక దృఢత్వం పెరుగుతుంది ఇలా తినడం వల్ల ఆడవారిలో సంతాన భాగ్యం కలుగుతుంది ఈ విధంగా తినడం వల్ల సంతానం కలగడంలో ఏ విధమైన లోపాలు ఉంటే సరిచేసి ఆడవారి సంతాన భాగ్యం కలుగుతుంది దీనికి ఆడవారు రుతుక్రమం వచ్చిన ఐదు రోజులకు రోజుకు ఐదు స్పూన్లు తిని చప్పిడి చేస్తే వారికి గర్భ దోషాలు పోతాయి మరియు ఏఎంహెచ్ విలువ పెరగటానికి దోహదపడి సంతానం కలిగేలా చేస్తుంది హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ ఉన్నవారు ఇలా తినడం చాలా మంచిది కొంతమందికి వేసవి కాలంలో మూత్రం పోసే సమయంలో మంట చురుకు పుడుతుంది అలాంటి వారు ఇలా తినటం వల్ల ఆ మూత్రం పోసే సమయంలో మంట చురుకు తగ్గుతుంది ఈ విధంగా తినటం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది తలనొప్పి తగ్గుతుంది మరియు ముక్కు నుండి రక్తం కారటం కూడా తగ్గుతుంది ఈ విధంగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది మరియు ఆడవారిలో ఋతుక్రమ దోషాలు ఉంటే పోతాయి అంతేకాదు కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఈ విధంగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా పోతాయి మానసిక రోగులకు దోసరతీగ ఆకు రసం పది గ్రాములు మరియు ఆవు నెయ్యి పది గ్రాములు కలిపి రెండు పూటల ఆహారానికి గంట ముందు త్రాగిస్తే మానసిక రోగాలు నయమవుతాయి ఈ రోజుల్లో మానవాళిని భయపెడుతున్న షుగర్ వ్యాధి దోసరతీగా అద్భుత ఔషధంలా పనిచేస్తుంది దీనికి ఒక గ్లాస్ నీటిలో పది గ్రాముల దోసర తీగ ఆకులు వేసి అరకప్పు మిగిలే వరకు మరిగించాలి అందులో అరకప్పు ఆవు పాలు కలిపి రెండు పూటలా తీసుకుంటే క్రమంగా షుగర్ వ్యాధి తగ్గిపోతుంది పాముల భయంతో భయపడేవారు దోసర తీగ వేర్లను తెచ్చి ఇంటి గుమ్మానికి అమావాస్య పౌర్ణమి రోజు గుమ్మానికి కడితే పాములు భయం లేకుండా పోతుంది చర్మ వ్యాధులు ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని పైపూతగా పూస్తే అంటే గజ్జి తామర వంటి వ్యాధులు ఉన్నవారు పైపూతగా పూస్తే రోగాలు నయమవుతాయి అలసట నీరసంగా ఉన్నవారు నాలుగు దోసర తీగ ఆకులను నమిలి నీరు త్రాగితే నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్